అందరికీ నమస్కారం అండి నేను అమ్మ ఫ్యామిలీ లాగ్ నుంచి మీ శోభను మాట్లాడుతున్నాను ఈరోజు నేను ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఎవరైనా సరే మనము మన లైఫ్లో ఎంతో కొంత విన్నింగ్ పాయింట్స్ అంటే మనం సక్సెస్ అవ్వాలి అనుకుంటాం కదా అలా సక్సెస్ అవ్వడానికి కొన్ని స్టెప్స్ మనం తీసుకోవాలి ఆ స్టెప్స్ ఏంటి అనేది నేను మీకు వివరంగా చెప్తాను ఎందుకంటే నేను తీసుకున్నట్టే మీరు కూడా మంచి స్టెప్ తీసుకోవాలి అందరికీ గుర్తుండే ఉంటుంది ఒక కథ ఇందులో కప్పలు కథ బావిలో కప్పల కథ ఈ కథ నేను మళ్ళీ మీకు ఒకసారి ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మనందరం ఆ కప్పల్లా అవ్వకుండా ఉండాలని నేను మీకు ఇది గుర్తు చేస్తున్నాను ఈ కథ మీ అందరికీ కూడా తెలుసున్న కదా ఒక బావిలోని బోల్డ్ కప్పలు ఉండేవటండి అలాగే ఆ బ ఆ బావికి ఒక బకెట్ కూడా వేసి ఉండేదట ఆ బకెట్ ఎక్కితే అవి బయటికి రాగలవు కదా అందుకని ఆ బకెట్ ఎక్కడానికి అన్ని కప్పలు ప్రయత్నించేవట ఒక కప్ప ఎక్కుతుంటే రెండో లాగేస్తుండేదట ఒక కప్ప ఎక్కుతుంటే రెండో లాగేస్తుండేదట ఇలాగ మొత్తానికి ఆ బకెట్లోకి ఎక్కడానికి కూడా అవకాశం ఇవ్వలేదట అయితే ఒక కప్ప మాత్రం విన్ అయ్యిందట అది ఎలా విన్ అయ్యిందో మీరు ఈ చివరిలో చూడండి తెలుస్తుంది మీకు ఆ నీళ్ళ నుంచి బయటికి పడబోయే కప్పలన్నిటికీ లాగడానికి పిరికితనం అనేది వాటికి అడ్డు ఆ పిరికితనం వాటి ఆ కప్పలన్నిటిని వెనక్కి లాగేస్తున్నాయి అయితే పాపం ఈ పైకి వచ్చి కప్పు ఉంది చూడండి దానికి అనమాట ఎవరేం చెప్పినా వినలేదు అది తిన్నగా వచ్చేసింది ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ కూడా అదే లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే మనం కొన్నాళ్ళు చెవుటి వాళ్ళలాగా ఉండాలి తప్పదు చెవిటి వాళ్ళలాగా ఉండాలని ఎందుకు అంటున్నానంటే మనం వినాలే కానీ అందరూ సలహాలు ఇస్తారు కానీ ఒక్క సలహా కూడా మనకు ఉపయోగపడేది కాదు ఎందుకంటే వాళ్ళ మనసులో వేరేగా ఉంటుంది మనకు సలహా ఇచ్చేది వేరేగా ఉంటుంది మనం సక్సెస్ అవ్వాలని వాళ్ళెందుకు కోరుకుంటారు చెప్పండి మనం ఓడిపోతే చూడాలని నవ్వాలని ఆనందంగా ఉండాలని వీలైతే టీచ్ చెయ్యాలని కూడా కోరుకుంటారు పూర్వం ఎప్పుడో ఎవరు చెప్పినా అనే పద్యానికి అసలు ఈ కాలానికి అస్సలు సంబంధం ఉండదండి ఎవరు చెప్పినా మనము వినకూడదు మన మనసుకి నచ్చినది మనం మనస్ఫూర్తిగా కోరుకున్నదే మనం చెయ్యాలి ఎందుకంటారా నేను ఇక్కడ ఎందుకు ఇలా చెప్తున్నానంటే నేను ఎవరు చెప్పినా మనం విని 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 అలవాటు పడిపోయాం అందులోకి సిక్స్టీస్లో మరీ అలవాటు పడిపోయాం ఇప్పుడు యంగస్టర్స్ చూడండి చక్కగా ముందడుగేసుకొని ధైర్యంగా బయటకు వస్తున్నారు కారణం ఏంటి వాళ్ళకి ధైర్యం ఉంది మనం చాలా ఒబిడి ట్గా ఉండాలి అనుకోవడం కూడా చాలా తప్పు ఒబీడియంట్గా ఉన్నాము అన్నాము అంటే ఇంకా ప్రతి వాళ్ళు చెవలా సలహాలు ఇస్తూనే ఉంటారు ఆ సలహాలు అస్సలు పాటించకండి మీ మనసుకు ఎలాగ తోస్తే అలాగా మీరు చెయ్యండి నేను నా పక్కన ఎవరో ఉన్నారన్నట్టుగా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నా మనసులో ఉన్న మాట నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట మనం మిగతా వాళ్ళకి సహాయం పడడం అలవాటైపోయింది సిక్స్టీస్లో ఎన్ని రకాల బుద్ధులు అంటే మంచి బుద్ధులు ఎవరికైనా ముందు సహాయానికి ముందుకు వెళ్ళిపోవడం ఎవరు చెప్పిందా ఒబీడియంట్గా ఫాలో అయిపోవడం గుడ్డిగా నమ్మేయడం ఇవన్నీ సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ వాళ్ళకే ఉన్నాయండి యంగెస్టర్స్ లేవు కారణం ఏంటంటే వాళ్ళకి ఆలోచన శక్తి బాగా ఉంది మనకేంటి అందరి దగ్గర భయం భయంగా పెరిగాం మన పెరుగుదలే భయం ఎందుకంటే అక్కడ ముందు పుట్టింట్లో తల్లితండ్రి ఏమంటారో అని భయపడుతూ పెరగాం క మరీ ఒబీడియంట్గా ఉండాలి మంచి కోడలు అనిపించుకోవాలి మంచి వైఫ్ అనిపించుకోవాలి మంచి వదిననిపించుకోవాలి మంచి తోటి కోడలు అనిపించుకోవాలి ఇలాంటి ఆలోచనల భావాలతో మనం ఎంటర్ అయ్యాం అందుకే అలా పిరికివాళ్ళగా తయారయ్యామనమాట కట్టిగా ఒక స్టెప్ వేయలేము భయం అనమాట ఆ మన భయానికి మన మగవాళ్ళు కూడా మనకి ఎంతో సహాయం చేస్తారు ఎందుకంటే ఏదైనా చేసేటప్పుడు వాళ్ళు కూడా మనకి అలాగే చెప్పేస్తారు అది అవ్వదు వద్దు చేయకు అనే మొదలవుతుందనమాట అలా అన్నమాటలు కూడా పట్టించుకోకండి అలా అని మొగాళ్ళ ఎదిరించండి అని కాదు మీకు ఒక మనసు ఉంది ఆ మనసుతో ఆలోచించగల శక్తి ఉంది అని ఒక్కసారి రుజువు చేసుకోండి ఎవరికి సక్సెస్కి ఎవ్వరూ అడ్డు రారు కారణం ఏంటంటే మన సక్సెస్కి అవతల వాళ్ళు అడ్డుపడరు కానీ మన పిరికితనం అడ్డుపడుతుంది ఆ పిరికితనాలు ఏమనుకుంటారో ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏం చెప్తారో వీళ్ళు ఏమనుకుంటారో ఇవన్నీ మన జనరేషన్కే ఉన్నాయండి ఇంత ఇంత వరస్ట్ జనరేషన్ గోట్లేదేమో నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఒక్కసారి ఇప్పుడు వెనక్కి వెళ్ళలేకపోవచ్చు కానీ నా పరిస్థితి చూసి చుట్టుపక్కల వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది మనకన్నా యంగస్టర్స్ ఉన్నారు చూడండి వాళ్ళ అన్నిట్లోనే గ్రేట్ అనిపిస్తుంది అనమాట నాకు మా మా కోడలు చెప్తూ ఉంటుంది ఏంటి మమ్మీ అన్నిటికీ భయపడతావు నువ్వు అని అప్పుడు అనిపించిందనమాట అది ఇంకొకటి కూడా స్ట్రాంగ్గా చెప్పిన విషయం నేను ఇప్పటికీ దాని మాట నేను ఎప్పుడు వింటూ ఉంటాను అది చెప్తుంది మనం తప్పు చేయనంతకాలం అన్నిటికీ భయపడి ఉండవలసిన పని లేదు మనం న్యాయంగానే ఉన్నాము మంచిగా పని చేస్తున్నాము ఇంట్లో అందరికీ మనం సేవలు అందిస్తున్నాము అంత మాత్రాన్ని మనం భయపడవలసే పనే ఉంది ఎందుకు అన్నిటికీ చిన్న చిన్న వాటికి భయపడిపోతారు ఇలాగని తాను చెప్పాక నాకు కొంచెం ఆహా నిజమే కదా అనిపించింది ఇప్పుడు సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ మన మనసు మాట మనం వినాలి ఎవ్వరి మాట మనం వినకూడదు మన మనసు మాట మనం పదే పదే సార్లు మన మనసు మాట మనం వినాలి వేరే వాళ్ళ మాట వేరే వాళ్ళ ఇది మనం వినకూడదు ఎందుకంటారా మనల్ని మన మంచి మనం కోరుకుంటాం ఇంకెవ్వరు కోరరు రెండు అధ్యయనం చేయాలి ఏ పనైనా చేయాలి అనుకుంటే ఒక నాలుగైదు సార్లు దాన్ని అధ్యయనం చేయాలి అది కూడా మన సొంత చేతిలోనే ఉంది మన చేతిలోనే మనమే ప్రాక్టీస్ చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి అది కూడా మన సక్సెస్కి చాలా చాలా హెల్ప్ చేస్తుంది ఈ రెండు చేసి చక్కగా మీరందరూ కూడా నాలాగా హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్